Anantapuram jilla Peddavadugoru paridilo Rajakeeya partila kakshalu bhaggumannayi. Chinnavadugoru gramamlo TDP YCP vargiyala madhya gharshana chotu chesukundi. Parasparam rallu karralato kottukunnaru. Dinto paluvuriki tivra gayalayyayi. Sthanikula samacharamto rangamloki digina polisulu iru vargalapai lati charge chesi chedaragottaru. Yasika ide amshaniki sambandhinchi marinta samacharanni maa pratinidhi Shekhar Reddy andistaru. Yes, cheppandi Shekhar Reddy, prastham akkada paristhiti ee vidhanga undi? Mottam meeda gharshanalu teevra sthayilone jariginatlu unnai. Ee vidhanga undi akkada paristhiti? Good evening, Shekhar. Ugadi sandarbhanga erpatu chesinatuvanti chinna gramasthayi utsavalu vivadaniki dari teeyadanta gramamlo ugadi utsavallo prashantata dabbatini gramam mottam uddiktanga marinatuvanti paristhiti Anantapuram jilla Peddavadugoru mandalam చిన్నవడుగురు గ్రామంలో చెప్తుంది. ఇవాళ వివరాలకు వెళ్తే ఇవాళ ఉదయం ఇంత గ్రామంలో ఎద్దులు ఊరేగించే సమయం అంటే అక్కడ ఆనవాయితీగా ఈ ఉగాది పండుగ రోజే ఖచ్చితంగా చిన్నపాటి వ్యవసాయం చేసి అక్కడ సాంప్రదాయంగా వస్తున్నటువంటి తరాలుగా సాంప్రదాయం పాటిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఎద్దులను వారికి సంబంధించిన వ్యవసాయ బళ్లను బాగా అలంకరించుకుని వెళ్తున్నటువంటి సమయంలో పటాకులు పేల్చే క్రమంలో ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు పటాకులు పేల్చే క్రమంలో పటాకులు పేల్చకూడదు ఎద్దులు బెదురుకుంటాయంటూ మరో వర్గం వ్యక్తులు వ్యతిరేకించడం మేము ఖచ్చితంగా పేల్చేది అని వారు భీష్మించి కూర్చోవడము అంటే కేవలం అంటే మిగతా వ్యక్తులకు సంబంధించిన ఎద్దులు బెదురుకోకుండా కేవలం మీ ఎద్దులు మాత్రమే బెదురుకుంటాయా మేము అంటే మీ వచ్చినప్పుడు మాత్రం మేము అంటే చేతులు కట్టుకొని కూర్చోవాలా అంటూ ఇరు వర్గాలు ఒక రకమైనటువంటి ఇగో అంటే పౌరుషానికి వెళ్లడంతో అక్కడ గతిన వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు కూడా గత రాళ్లతో కర్రలతో దాడి చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితిని అంటే ఇక్కడ గొడవ జరుగుతుంది అన్నటువంటి విషయం అయితే పోలీసులకు ముందు తెలుసో లేదో కానీ ఈ గ్రామంలో ఈ సాంప్రదాయం అంటే గ్రామానికి ఉగాది పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సాంప్రదాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా బందోబస్తు చేపట్టినప్పటికీ అంటే పోలీసులు కూడా నియంత్రించినటువంటి స్థాయిలో ఊహించిన స్థాయిలో పరిస్థితి అదుపు తప్పినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. విజువల్స్ లో మనం స్పష్టంగా చూస్తూ పోలీసులు సంఘటన స్థలంలో ఉన్నప్పటికీ కూడా నియంత్రించినటువంటి సిబ్బంది తగిన స్థాయిలో లేకపోవడం ఒక్కసారి అంటే పోలీసులు ఊహించే సమయానికి ఇది సంఘటన గురి ఏ స్థాయిలో ఉంటుందని ఊహించిన సమయానికి అదుపు తప్పినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ గాయపడినటువంటి వారంతా కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికు స్పష్టమైనటువంటి సమాచారం అంతా ఉంది. అయితే వారంతా కూడా ఎవరు ఏమిటి అనే వివరాలు మనకు రావాల్సిందే. అయితే ఈ ఘర్షణ రెండు పార్టీల మధ్య ఒక రకంగా తాడిపత్రిలో టీడీపీ వైసీపీ మధ్య ఇది ఎటువంటి స్థాయికి తీసుకెళ్తుందో రానున్న రోజుల్లో ఏ స్థాయిలో ఈ తీవ్రత ఉంటుందో అన్నటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే సంఘటన స్థలానికి గుర్తి మామిడి అలాగే తాడిపత్రి తాడిపత్రి బీఎస్పీ కూడా సంఘటన స్థలానికి చూస్తాం. రైట్, థ్యాంక్ యూ.